ఇప్పుడు తప్పు ఎవరు చేశారు ఒప్పు ఎవరు చేశారు సమాజానికి ఎవరు ఏంటి అనేది తెలుసు తెలుస్తుందండి డెఫినెట్ గా తెలుస్తుంది నిజాయితీ పరులు నిజాన్ని చెప్తారు వేరే వాళ్ళు కొంత అబాండాలు వేస్తారు అంటే ఎట్లా అంటే ఒక సర్పంచ్ ఇంత హుందాగా ఉంటదా సర్పంచ్ ఇంత డిగ్నిటీగా ఉంటదా ఆహా ఎందుకు అంటున్నానంటే నేను ఒక మహిళా జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా 100% ఓపెన్ గా ఇప్పటివరకు ఎవరు అడగలేదు కావచ్చు మిమ్మల్ని ఎవరైనా అంతే మన మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఏం చూడరు ఇంత హుందాగా ఉంటదా ఒక కలెక్టర్ లెవెల్ లో ఉంది అవును ఎమ్మెల్యే సపోర్ట్ ఏం లేదా కావాలనే వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్ ఆడుతున్నారు డబ్బుల కోసమే గేమ్ ఆడుతున్నారు కాబట్టే వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టిండు డబ్బుల విషయంలో బెండ్ అయ్యిండు వాళ్ళకి అనేది ఒక కోణంలో కూడా ఆరోపణలు వచ్చాయి మీరు మీరు మాట్లాడిన మాటల్లో క్లారిటీ వచ్చింది ఫైనల్ గా తను ఏందంటే విషయాన్ని కూల్ చేయడానికి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు మనం పొలిటికల్ గా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో కూల్ చేద్దామన్న అలవాటులో పొరపాటుగా తను చేసిన పొరపాటును అజేసిండు ఇప్పుడు ఏ వర్గానికి కొమ్ము కాసే వాళ్ళు కాదనేది క్లారిటీ ఇచ్చిండు మా ద్వారానైతే నెక్స్ట్ పొలిటికల్ గా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆ దిశగా మీరు ఖచ్చితంగా అధిష్టానాన్ని కలుస్తారా కలవరా ఖచ్చితంగా కలుస్తాం కలిసే అవకాశం కూడా ఉంది డెఫినెట్గా కలుస్తాము ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు మీరు అడిగిన దానికి చిన్న గారు మూడు మచ్చర్లు చెప్తా రాజమండ్రి పోయినాం వైజాగ్ పోయినాం నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నేను ప్రశాంతం కోసం పోయినా నాకు మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉండే మొన్నటిదాకా మనశ్శాంతి కోసం పోయినా ఫస్ట్ ఎడీ పోయినాం అంటే అనుకోని ప్రయాణం ఇది అమ్మోళ్ళ ఇంటికి పోదాం అనుకున్నాం అడిగి పోలే ఎప్పుడు పోయే కాడికి ఎందుకు పోవుడు అని చెప్పి ఫస్ట్ విజయవాడ గుణదల మాత దగ్గరికి పోయినా అమ్మకు ప్రార్థన చేసుకున్న కొబ్బరికాయ కొట్టిన క్యాండిల్ పెట్టిన అమ్మ దగ్గరికి పోయినా పట్టుకున్న ఏడ్చిన బాధ అనిపించింది నాకు ఏ బాధ వచ్చినా నేను దేవుళ్ళ దగ్గరనే ఏడుస్తానండి నిజంగా చెప్తున్నా నేను మనశ్శాంతి కోసం సంతోషం కోసం పోతే మరీ నేను ఏం లేని దాన్న అండి కొంతమంది మాట్లాడతారు రాజమండ్రిలో వైజాగ్లో బీచ్లకు గోవా బీచ్లకి తేడా తెలియదా జనాలకి జానకిపురానికి అమెరికాకు తేడా తెలియదా జానకిపురం ఎట్లుంది పొలాలు చెట్లు అడవి కనబడుతుంది అమెరికాలో ఏముంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతాయి ఒక నీళ్ళుంటాయి గోవానేనా ఇక నీళ్ళు ఒక గోవాలోనే ఉంటాయి ఏడు ఉండయా ఎక్కడనే ఉంటాయి కదండి నీళ్ళు రాజమండ్రి వైజాగ్ బీచ్లు ఇవన్నీ ఇవన్నీ సముద్రాలు కావా గోదావరి కాదా కృష్ణ ఇప్పుడు భద్రకాళి చెరువు లేదా ఇక్కడ ఇప్పుడు కనకదుర్గమ్మ దగ్గర కృష్ణానది లేదా మరి గోవా అని ఎట్లా అనుకుంటారు నాకెవరో డబ్బులు ఇస్తే నేను వాడెవడో చూపెట్టాలి నాకు ఇచ్చినోడిని చూపుడు నా అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది కదా నాకు ఎవరు డబ్బులు వేసిండు నన్ను ఎవరిది ఎవరు నాకు వెనకాల ప్రోత్సహిస్తుండ అనేది ప్రతిదీ బయటికి తీయొచ్చు కదా నా అకౌంట్లో వీడి చూసిండా నిజంగా వాడు ఇచ్చినాడు వీడి చూసిండా నేను అప్పు చేసి చేతిలో పైసలు ఏం కాదు మళ్ళీ మాట్లాడదాం పర్వాలేదు ఎన్నిసార్లు మాట్లాడినా తప్పలేదు నేను పైసలు తీసుకొని అప్పు వేసుకొని నేను కాదు ఈయనే నా భర్త నాకు ఎక్కడ ఏం పుడితే ఏం పుట్టాయి నేను ఎక్కడ పోయి 10 రూపాయలు తీసుకొచ్చేదాన్ని కూడా కాదు వాస్తవాన్ని చెప్తున్నా తెస్తే ఇంట్లో వండి పెట్టేదాన్ని తినేదాన్ని కష్టము సుఖము బండి బరువు బాధ్యత చేసేది నా భర్త నన్ను తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చదువుకున్నారో నా భర్త కూడా అంతే గౌరవంగా చదువుకుంటుండ్రు ఎవరో పైసలు ఇస్తే నేను తీర్థయాత్రలకు గోవాకు పోయి ఎంజాయ్ చేసిండట నేను గోవాకు ఒక ముచ్చట అండి గోవాకు పోతే మాత్రం తప్పు చేస్తారు ఆ గోవాకు పోతే బీచ్ని చూసి వస్తారు అంతే కదా ఏం తప్పు ఉండదు కదా నేను పోయింది గోవాకు కాదు వైజాగ్కి పోయినా గోవాకు పోయినరు గోవాకు పోయి అక్కడ ఎంజాయ్ చేసి వస్తుండ్రు ఎంజాయ్ కోసం పోయినరు ఎంటర్టైన్మెంట్ కోసం పోయినరు ఎందుకండి నాకు ఎవరో పైసలు ఇస్తే అంటే కనీసం నేను తీర్థయాత్రలకు తిరిగే అంత స్తోమత కూడా నా దగ్గర లేదా వాళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు నా దగ్గర కనీసం 50,000 అన్నా లేవా 1 లక్ష రూపాయలన్నా లేవా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఎవరో పాత్ర ఎవరో వాళ్ళు నన్ను చేపిస్తే నేను చేస్తానా నేనట పాత్రధారనట కుట్రధారి ఇంకొకడు ఉన్నాడట పాత్రధారి నేనట యాత్ర కంప్లీట్ అయినాయట ఇక యాత్రలకు నాకు ఎవడో పైసలు ఇస్తే నేను పోయి ఎంజాయ్ చేసి వచ్చిందట వాడు మాట్లాడేటోడు ఇట్లాంటి చెత్త నా కొడుకులకి ఏం చెప్పాలండి సమాజంలో వాస్తవానికి నా చేతిలో పైసలు లేకుంటే 30,000 ఎవరి దగ్గర అప్పు చేసి దూరం పోతున్నాం కదా ప్రయాణాలు ఉన్నాయి కదా అని చెప్పి అప్పు చేసి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటా కార్లో అంత దూరం మేము సంతోషం కోసం రిలీఫ్ కోసం భగవంతుని దగ్గర పోతే సంతోషంగా ఉంటాము
మనశ్శాంతి ఉంటదని చెప్పి పోయినాం అది కూడా తప్పే అంటే నేను ఏం మాట్లాడాలండి నేను తప్పు చేయలేదని నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు అంతవరకు జాలు కానీ ఇట్లాంటి నీచులు నేను పోని వాడు ప్రూఫ్ అన్న చూపెట్టాలి నాకు ఎవడన్నా పైసలు వేసిండా ప్రూఫ్ చూపెట్టు ఎవడో పైసలు అయితే పోయేంత దిగజారిన బతుక నేను ఒకళ్ళు డబ్బులు వేస్తే పోతామా మేము ఒకవేళ నేను అట్లాంటి చెడ్డదాన్ని అయితే ఎమ్మెల్యే రమ్మన్నప్పుడే నేను తప్పు చేయొచ్చు కదా నేను ఒకళ్ళు డబ్బులు వేస్తే పోతామా మేము ఒకవేళ నేను అట్లాంటి చెడ్డదాన్ని అయితే ఎమ్మెల్యే రమ్మన్నప్పుడే నేను తప్పు చేయొచ్చు కదా అసలు సబ్జెక్ట్ చెప్తున్నాండి నేనే తప్పుడు మనిషిని అయితే ఆమె ఎవరో మధ్యవర్తి లేడీ రానప్పుడే నాకు ఇదంతా ఎందుకు నీతిగా బతుకుతే ఏమొస్తుంది నాకు బంగారం కావాలి ఆస్తి కావాలి డబ్బు కావాలి ఎవరు చూస్తాను ఇవాళ రేపు ఎవరు నీతిగా ఉంటానని చెప్పి నేను అట్లనే సంపాదించుకోవచ్చు కదా ఎవడో నాకు తీర్థయాత్రలకు పైసలు వేస్తే నేను పోయి తీర్థయాత్రలకు తిరిగి వస్తానా వాడు మాట్లాడేటోడు వానికి అక్క చెల్లే అన్న వానికి సమాజంలో అసలు తెలుసా వాడు ఏం చదువుకున్నాడు సమాజం గురించి కొద్దిగానన్నా తెలుసా చేతనైతే ఆడపిల్ల గురించి మంచిగా మాట్లాడాలి లేదంటే మోసుకొని నేరుగా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీకు ఫోన్ కాల్స్ రావడం కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా చాలా మీరు అంత పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళనే క్షమాగుణంతో వదిలేసిండ్రు అవి మళ్ళీ రిపీట్ అయితే ఇట్లాంటి నిందారోపణలు మీ మీద చేసే వారిపైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఫైనల్గా అంటే ఫైనల్గా ఎట్లాంటి చర్యలు అంటే ఇక ఇప్పుడు ఈ నోరు ఈ నాలుకే మంచిగా మాట్లాడుతుంది చెడుగా మాట్లాడుతుంది నేను మీడియాను కూడా చూడను అంటే మాట్లాడేటియా మాట్లాడతా మాట్లాడరాని కూడా మాట్లాడా ఓకే మరి ఇక దళిత బిడ్డ అంటే ఏంది అనేది చూపెడతా ఖచ్చితంగా అది మార్చుకోవాలి నేను వాస్తవానికి చెప్తున్నా నేను దలుచుకుంటే నేను చేయలేదంటే ఏం లేదు నాకు దమ్ముంది సత్తా ఉంది శక్తి ఉంది నాకు చాలా తెలుసు ఎవరిని ఎట్లా కొట్టాలి ఏం చేయాలో నాకు తెలుసు నేను వాడిని ఇంకా పరీక్షిస్తున్నా చూద్దాం విన్నా కదా మళ్ళీ ఏమొస్తుందో చూద్దాం నా గురించి నా చరిత్రను బయటికి తీస్తారట చరిత్రను బయటికి తీస్తారు అని అంటే ఎవరు భయపడతారు చెప్పు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు నువ్వు గత 15 చరిత్రలను బయటికి తీసినా కూడా నా కడ నా దగ్గర ఏమన్నా మిస్టేక్ ఉండి నువ్వు తీస్తావా నీకు దమ్ము ఉంటే దిగి నేను ఇప్పుడు అదంతా ఎందుకు ప్రెస్ మీట్లలో కూర్చుందాము పెద్ద పెద్ద ఏ సభలనన్నా కూర్చుందాం గంటలు కాకుండా ఇప్పుడు 2 గంటల టైం ఇస్తా 2 గంటలు కాకుండా 3 గంటల టైం ఇస్తా 3 గంటలు కాకుండా ఒక రోజు టైం ఇస్తా ఒక రోజు కాకుండా తెల్లారిదాకా టైం ఇస్తా తీసుకొని రా ఏ తప్పు చేయలేదా తీసుకొని రా నేను రెడీగా ఉంటా నువ్వు రెడీగా ఉంటావా నీకు దమ్ము ఉందా నీకు ధైర్యం ఉందా నీకు శక్తి ఉందా చాటుకు 50,000 రూపాయలు తీసుకొని మాట్లాడు కాదు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ క్యాండిడేట్లను పట్టుకొని వచ్చాడు కూసో నేను మాట్లాడలేదనుకో అప్పుడు దేనికంటే అనుకుంటా చాతనైతే నువ్వు మాట్లాడరా బాయ్ చాతనైతే నువ్వు మాట్లాడరా బాయ్ నేను ఇదే అంటున్నా చాతనైతే నువ్వు మాట్లాడు చాత కాకుండా ఊకో అంతేగా నా దగ్గర ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చినావు అనుకో కట్ చేసి పడేస్తా నీ వెనకాల ఉన్నది ముందు ఉన్నది అంతేగా నా దగ్గర ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చినావు అనుకో కట్ చేసి పడేస్తా నీ వెనకాల ఉన్నది ముందు ఉన్నది ఇంకంతే థ్యాంక్ యూ